ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. గవర్నమెంట్ గోడ నుండి అమాలి కార్మికులందరూ కలిసి జీవనం చేసుకుంటున్నారు. గత 9 సంవత్సరాల కిందట కరెంట్ సర్క్యూట్ వల్ల గోడ కాలిపోయింది. తర్వాత మేము ఏదో కష్టపడి మా సారాలను పట్టుకొని గోడను శాంక్ చేయించుకుంటే ఇప్పుడు వచ్చి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దీన్ని నిలిపేయాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మాకి ఈ గోడల్ని అధికారులు చొరవ తీసుకొని త్వరగా నిర్మించాలని కోరుతున్నాం. నా పేరు ఈ నాగార్జున రెడ్డి. ఐఎంఎఫ్ఎల్ డిపో మాజీ మేస్త్రి. ఇక్కడ మనం దాదాపుగా 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఐఎంఎఫ్ఎల్ బాట్లింగ్ యూనిట్ ప్లస్ సారాయి తయారైనప్పుడు నుండి ఈ చుట్టూ కనపడే కాంపౌండ్ అంతా ఉంది. 40 సంవత్సరాల పైమాటి రామారావు గవర్నమెంట్లో ఉన్నప్పుడు నుండి ఇక్కడ గవర్నమెంట్ కాంపౌండ్ ఉంది. ఇక్కడ బాట్లింగ్ యూనిట్ ఉంది. ఇక్కడ వర్కర్లు అమలుగా ఉన్నాము. కానీ 2016 ఆ టైంలో మా కార్మికుల దృష్టితో ఏం జరిగిందో, ఇది ఫైర్ యాక్సిడెంట్ వల్ల కాలిపోయిందని ప్రాథమిక నిర్ధారణ చేశారు. అంతే, పూర్తి దర్యాప్తు చేయలేదు. దీనిపైన ప్రాథమిక నిర్ధారణ మాత్రమే చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు కొందరు వ్యక్తులు వచ్చేసి ఇక్కడ గోడౌన్ శాంక్షన్ అయితే, గోడౌన్ శాంక్షన్ అయిన తర్వాత కొందరు వ్యక్తులు వచ్చేసి ఈ భూమిలో మాది ఉంది, కాంపౌండ్ లోపల మాది వస్తుంది అని సర్వే చేయించడానికి కొంచెం కొంతమంది అధికారులు కూడా దీనికి కుమ్మక్కయ్యి, రెవెన్యూ అధికారులు కూడా కుమ్మక్కైనారని మాకు అనుమానం వస్తుంది. ప్లస్ ఈ గోడౌన్ కాలిపోవడానికి కారణం కూడా ఇక్కడ ఈ స్థలం కోసం ఎవరు వస్తున్నారో వాళ్ళే అంటించారేమని మాకు వాళ్ళపైన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 2016 నుంచి ఇప్పుడు 2023 వరకు కాలిపోయిన మధ్యలో అంతా ఎప్పుడూ రాలేవాళ్ళు, మాది ఇక్కడ స్థలం ఉంది అని. కానీ గోడౌన్ శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, నిలబెట్టి దీన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇది గోడౌన్ కట్టరు, ఇది మాది అని వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్లున్నారు. ఇంకా కానీ ఇక్కడ లోకల్గా ఉన్న రాప్తాడు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తే ఆయన మా మీద కార్మికులందరి తరఫున మాట్లాడి ఇక్కడ గోడౌన్ శాంక్షన్ అయ్యి తన తీవ్ర శక్తి శ్రమించి ఆయన మాకు ఇక్కడ గోడౌన్ తెప్పించారు. కానీ అది అధికార పార్టీ ఈ గోడౌన్ కట్టితే కొంచెం ప్రతిపక్షాలు కొంచెం మైనస్ అవుతుందని చెప్పేసి ఇక్కడ నిలుపుకోవాలని, ఇక్కడ భూమి కబ్జా చేయాలని చూస్తున్నారు కొందరు వ్యక్తులు. అందులో పామరాయ్ వెంకటేష్ ఉన్నారు, ప్లస్ ఎవరో భారతి అంటారు. మా ఊరు కాదు, ఏమి కాదు. ఆమె ఇక్కడికి వచ్చేసి నానా అంగాలు సృష్టించి కాంట్రాక్టర్లు వాళ్ళని బెదిరించి మీరు వర్క్ చేయొద్దని నిలబెట్టేసి ఏదో కోర్టు నుండి స్టే తెచ్చుకున్నట్టే ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇప్పుడు మనకి గోడౌన్ సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఫైర్ యాక్సిడెంట్ వల్ల కాలిపోయినాడు వల్ల మనం కూడా కౌంటర్ వేయలేకున్నారు వాళ్ళు కూడా. కానీ ఇవన్నీ ఈ గోడౌన్ సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎంఆర్ ఆఫీస్లో కానీ ఆర్డీ ఆఫీస్లో కానీ ఖచ్చితంగా ఉంటాయి. దానిపైన వచ్చిన తర్వాత వీళ్ళందరిపైన కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇది గోడౌన్ కాలిపోవడానికి కారణం, ముఖ్య కారణం వాళ్ళే అని మాకు ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేక్షకులకి నమస్కారము. నా పేరు మంత్రి ఆంజనేయులు. 8 నెలలు డిపో కాలిపోయినా కానీ ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరు మాకు స్థలం ఉందని ఎవరే కానీ వచ్చిందే పరిస్థితి అనేది లేదు. ఈరోజు
మా డిఎం సర్వవల్ల ఆయన ఎంతో కష్టపడి వాళ్ళకి కాంట్రాక్టర్లకు డబ్బులు పే చేసి ఈ రోజు డిపో కట్టించే మార్గం చేస్తున్నాడు ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులు ఎవరు లేదు పామరాయ్ వెంకటేష్ అతను అనుచరుడు భారతి ఎవరో వాళ్ళ మామకి ఎవరో ఇచ్చిందనంట అది మిలిటరీలో ఉన్నాడంట వాళ్ళ మామ గాని ప్రైవేట్ స్థలం నాకు అవసరం లేదు అని రెవెన్యూ వాళ్ళకి రిటర్న్ గాని ఇచ్చినానంట అది ఎంఆర్ఓ గాని ఆర్టీఓ గాని మొత్తం అంతా దాంట్లో కుమ్మకయ్య ఈ పామరాయ్ వెంకటేష్ వల్ల దీన్ని లోకాగం చేసుకొని అంతా మాకు చేస్తున్నారు మాకు ఇప్పుడు మేము 124 మంది ప్రభుత్వం కుటుంబాలు బాగుపడుతున్నాయి ఆ కుటుంబాలని చెడగొట్టాలని వాళ్ళని రోడ్లను పడేయాలని ఆ మంచి పామరాయ్ వెంకటేష్ చేస్తున్నాడు అదే విషయము మేము ఖండిస్తూ మా డిఎం గారికి ఏమే కానీ పద్ధతి అను కలుపుకోకుండా మేము దీన్ని ఖండిస్తూ ఇంతవరకు ఏమన్నా వచ్చినా కానీ మేము కానీ దాన్ని ఎంతకన్నా ఎదుర్కొంటామని మేము హామీస్తూ ఇంతవరకు మీ అందరికీ మాకు ఇచ్చిన దానికి సెలవు తీసుకుంటాం.